శ్రీ మాధవానంద సరస్వతి స్వామివారిని అనుగ్రహ భాషణం చేయవలసిందిగా కోరుతున్నాం. సదానందమహం వందే మదనానంద సంయుతం శ్రీకృష్ణానంద పర్యాప్తం శారదాక్షేత్ర సుస్థితం వందే వందారు మందారమిందిరానందకందళం అమందానంద సందోహ బంధురం సింధురాననం వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ వాగీశాయస్య వదనే లక్ష్మీర్యస్య చ వక్షసి యస్యాస్తే హృదయే సంవిత్తం నృసింహమహం భజే. సకుంకుమ విలేపనామలిక చుంబి కస్తూరికాం సమందహసితే క్షణాం సశరచాప పాశాంకుశాం అశేషజనమోహినీం అరుణమాల్యభూషోజ్వలాం జపాకుసుమభాసురాం జపవిధౌ స్మరేదంబికాం. అమ్మలగన్నయమ్మ ముగురమ్మలమూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ దుర్గా మాయమ్మ కృపాబ్ధియిచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ హరికిం పట్టపుదేవి పుణ్యముల ప్రోవర్ధంపు పెన్నిక్క చందురుతో బుట్టువు భారతీగిరిసుతల్ దోనాడు పూబోణి తామరలందుండెడు ముద్దరాలు జగముల్ మన్నించు నిల్లాలు భాసురతన్లేములు వాపు తల్లి సిరి ఇచ్చు నిత్య కళ్యాణముల్. అంతటా వ్యాపించున్న ఆ చైతన్యం ఈరోజు ఈ కోటి దీపోత్సవ వేదిక మీద భక్తి ప్రధానమైన తత్వమూర్తిగా ఆసీనులైన యతీశ్వరునిగా రాబోతున్న యతీశ్వరునిగా వచ్చినటువంటి బ్రాహ్మణోత్తములుగా కూర్చున్నటువంటి భక్త శిఖామణులుగా కార్యక్రమాన్ని అందరికీ అందిస్తున్నటువంటి కార్యకర్తలుగా దీన్నంతటినీ రూపొందించినటువంటి నరేంద్ర చౌదరి రమాదేవి దంపతులుగా నేనుగా ఇలా అందరిలో వెలుగుతున్నది ఒకే ఒక పరమాత్మ స్వరూపం. అలా అందరిలో వెలుగుతున్నటువంటి ఆ పరమాత్మ స్వరూపానికి నారాయణ స్మరణపూర్వకంగా నమోవాకాలు చేసుకుంటూ కోటి దీపోత్సవం. కోటి అంటే సంఖ్యలో లెక్క పెట్టుకుంటే 100 లక్షలు ఇస్తే 1 కోటి. కోటి అంటే సమూహము అని అర్థం. సమూహంగా సామూహికంగా ఒక్క దీపాన్ని వెలిగించిన కోటి దీపాల పుణ్యం వస్తుంది. అటువంటిది ఒకవేళ కోటి దీపాలే వెలిగిస్తే ఆ పుణ్యం గణనకు రాదు. అంటే గొప్పనైనటువంటి అమూల్యమైనటువంటి అగణనీయమైనటువంటి పుణ్యాన్ని మనం సంపాదించుకున్నాం. కర్త కారయిత చైవ ప్రేరకశ్చ అనుమోదక సుకృతే దుష్కృతే చైవ చత్వార సమభాగిన. ఒక పని చేసేవాడు చేయించేవాడు ప్రోత్సహించేవాడు అంటే ఎంకరేజ్మెంట్ చేసేవాడు తర్వాత బాగుందని ఆనందించేవాడు అది మంచి పనైనా చెడ్డ పనైనా 4 భాగస్వాములు ఉంటారు. అంటే ఒక మంచి పని చేస్తున్నాం అంటే దాంట్లో 4 భాగస్వామ్యాన్ని పొందుతున్నారు. అంటే మనం 4 ఇంతలుగా దాన్ని పుణ్యాన్ని చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి చక్కటి కార్యక్రమాన్ని చేస్తున్నాం. దీపోత్సవం దీపం ఏమి చెప్తున్నది ఒక్కసారి ఆలోచన చేసినారా? దీపము నేను దీపాన్ని అని చెప్పదు. దీపం వెలుతురులో మనం పనిచేసుకుంటూ ఇది దీపము అంటాం. దీపము లేకుంటే పని కాదు. ఇప్పుడే స్వామివారు సెలవించినారు
త్రివేణిలో ఉండేటువంటి గంగమ్మ జ్ఞానగంగ ఇక్కడ ప్రవహిస్తూ ఉంటే సాక్షాత్తుగా నీవార శూకవత్తన్వీ పీతాభాస్వచ్చనూపమ అని మన లోపట దహరాకాశం పైన ఉండేటువంటి దూసముళ్ళు వడ్లాగా ఆ చిన్నగా వెలిగేటువంటి పరమాత్మ స్వరూపాన్ని మనం బయట చూసుకోవడం. అంతర్జ్యోతి బహిర్జ్యోతి, ఆంతరంగికమైన జ్యోతిస్వరూపాన్ని బహిరంగంగా చూసే విధానం దీప ప్రజ్వలనం. దీపం వెలిగించాలంటే ఒక కింద ప్రమిద అవసరం, దాంట్లో ఒత్తి అవసరం, దాంట్లో నూనె అవసరం, తర్వాత వెలిగించేందుకు దీపాన్ని ఆల్రెడీ ఉన్నటువంటి అగ్నిహోత్రాన్ని పట్టుకున్న పుల్ల అవసరం, వెలిగించే వాడ అవసరం. ఇన్ని అవసరం ఉంటే ఒక దీపం అవసరమై, ఇన్ని ఉపకరణాలు ఉంటే ఒక దీపం వెలుగుతుంది. మరి వెలిగినప్పుడు ఆలోచన చేయండి, ఒక మాట ఇలా వెలిగిస్తే ఆ వెలిగించినటువంటి దీపం అగ్గిపుల్ల తీసుకొని గీకగానే ఏమవుతుంది, దాన్ని ఇలా రాయగానే రాపిడి కలగానే రాపిడి కాగానే ఆపన్న బిడ్డ. ఆ అగ్గిపుల్ల అలా వెలగగానే సాక్షాత్తుగా ఏమి చెప్తుంది అగ్గిపుల్ల, తాను కాలిపోతున్నాను కానీ దీపాన్ని వెలిగిస్తున్నాను అని చెప్తుంది. వెంటనే అంటుకున్న ఒత్తి అని చెప్తుంది, నేను కాలిపోతున్నాను మీకు ప్రకాశం అందిస్తున్నాను అని చెప్తుంది. ఆ ఒత్తి వెలగడానికి ఆధారభూతమైనటువంటి నూనె ఏమి చెబుతుంది, నాలాగా ఉండడం నేర్చుకోండి అని చెబుతుంది. అగ్గిపుల్ల మాడిపోయింది మసిలాగా అయింది, ఒత్తి మాడిపోయింది మసిలాగా అయింది, కానీ నూనె పరిపూర్ణంగా తనకు తాను గాల్చుకొని పరోపకారంలో జీవిస్తుంది. ఆ విధంగా ఉండడం నేర్చుకోవాలి. ఈ దీపం వెలుతురులో ఏమొస్తుంది, సాక్షాత్తుగా పరమాత్మ స్వరూపం బయటపడుతుంది. భగవంతుడు మన అంతర్జ్యోతి స్వరూపంగా వెలుగుతూ ఉంటే మనం తిరుగుతూ ఉన్నాం. ఆయన వెలగకపోతే మనము తిరగం. మనము ఇప్పుడు మనకు ఒక ముఖ్యమైనటువంటి అతిథి వస్తున్నారు, వారు దయానంద సరస్వతి స్వామివారు మన వేదిక మీదకి రాబోతున్నారు. నరేంద్ర చౌదరి దంపతులు వాళ్ళు వెళ్ళి తీసుకొస్తున్నారు. వచ్చి రాగానే అభిభాషణ మళ్ళీ ప్రారంభమవుతుంది. వారిని తీసుకురావడానికి సాక్షాత్తుగా వెళ్ళాలని వారికి సూచన చేస్తూ